ధరణి టీవీ ప్రేక్షకులకి శుభోదయం. 23 జనవరి 2021 ఈరోజు పరాక్రమ్ దివస్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని దేశమంతటా కూడా మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. నేతాజీ జన్మదినోత్సవాన్ని 23 జనవరి 2021 నుండి పరాక్రమ్ దివస్గా మనం నిర్వహించాలని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనిని ఇంతకు పూర్వం దేశ్ ప్రేమ్ దివస్గా కూడా నిర్వహించుకునే ఆనవాయితీ ఉండేది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 25వ జన్మదినం, దీనిని మనం ఇంగ్లీష్లో క్వాస్క్వీ సెంటానియల్ సెలబ్రేషన్స్ అంటాం. ఈ 125వ జయంతి ఉత్సవాలని 23 జనవరి 2021 అనగా నేటి నుండి వచ్చే ఏడాది 23 జనవరి 2022 వరకు పరాక్రమ్ దివస్గా మనం సంవత్సర కాలం కూడా నిర్వహించుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం, ఈరోజు ఆ ఉత్సవాలు ప్రారంభించడం చాలా హర్షదాయకం. నేతాజీ జయంతిని దేశప్రేమ్ దివస్గా కూడా జరుపుకున్న ఆనవాయితీ ఉన్న రోజులు మనం చూసాం. ఈ రోజు నుండి అంటే 23 జనవరి 2021 125వ జయంతిని సంవత్సరం పాటు నిర్వహించి నేతాజీ దేశభక్తి ధైర్య సాహసాలు అంకుటిత దీక్ష నిస్వార్థ పోరాట పటిమ వలస పాలన వ్యతిరేక ఆవేశ పోరాట పటిమను నేటి ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రేరణగా చూపాలనే ప్రయత్నాలను చేయడం ముదావహం. ఈ ఉత్సవాలలో భాగంగా నాణ్యం మరియు పోస్టల్ స్టాంపులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నేతాజీ 125వ జయంతి ఉత్సవ కమిటీకి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తుండగా 85 మంది సభ్యులుగా చరిత్రకారులు, నిపుణులు, దేశభక్తి గల పౌరులు, రచయితలు, బోస్ కుటుంబ వారసులు మరియు ఆజాద్ హిందూ ఫౌజ్ అభిమానులను తీసుకోవడం జరుగుతున్నది. ఢిల్లీ విక్టోరియా టెర్మినల్, కలకత్తా జన్మస్థలం కటక్, హరిపుర, గుజరాత్ మరియు నేతాజీకి సంబంధం ఉన్న ప్రదేశాలలో ఏడాది పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. బోస్ జీవితానికి సంబంధించిన రహస్య పత్రాలను ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 133 ఫైళ్లను 2015-16లో బహిరంగపరచడం జరిగింది. 2019లో అండమాన్లోని 3 ద్వీపాలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం, షహీద్ ద్వీపం మరియు స్వరాజ్య ద్వీపం అని నామకరణం కూడా చేయడం జరిగింది. 23 జనవరి 1890 కటక్లో ప్రభావతి మరియు జానకీనాథ్ బోస్లకు జన్మించిన సుభాష్ చంద్రబోస్ విద్యాభ్యాసం కటక్, కలకత్తా బిఏ ఫిలాసఫీ మరియు లండన్ కేంబ్రిడ్జ్లో బిఏ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ పూర్తి చేశారు. తండ్రి ప్రోత్సాహంతో లండన్లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి ఎంపికైనారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసిన సుభాష్ చంద్రబోస్ మనందరికీ స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. దేశభక్తిని ఒంటి నిండా నింపుకున్న సుభాష్ చంద్రబోస్ వలస పాలనకు వ్యతిరేకంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ, జర్మనీ మరియు జపాన్ల పక్షాన నిలిచి వారి సహాయం తీసుకోవడం జరిగింది. భారత జవాన్లు ముద్దుగా నేతాజీ అని పిలవడంతో తనకు అది బిరుదులా మారింది. కలకత్తా మేయర్గా 1930-31 మధ్యకాలంలో సేవలు అందించిన బోస్ జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1938-39 మధ్య పనిచేశారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఉద్యమ సంస్థలతో రహస్య సంబంధాలు కలిగి ఉన్నారనే కారణంగా అనేకసార్లు అరెస్టులు కూడా అయ్యారు. 1920-34 మధ్య జరిగిన భారత స్వాతంత్ర పోరాటంతో 1920-34 మధ్య జరిగిన భారత స్వాతంత్ర పోరాటంతో కూడిన పుస్తకం ది ఇండియన్ స్ట్రగుల్ను రచించారు. మహాత్మా గాంధీతో విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి దాని ప్రథమ అధ్యక్షుడిగా 1939-41 బాధ్యతలు నిర్వర్తించారు.
1940లో బ్రిటిష్ ప్రభుత్వం గృహ నిర్బంధం విధించిన వేళ తప్పించుకొని 1941లో జర్మనీ చేరారు. తన సహచరి ఎమిలీని వివాహమాడి కూతురికి జన్మనిచ్చారు. అడాల్ఫ్ హిట్లర్ సహాయంతో జపాన్కు చేరి 40,000 మంది భారతీయ యువకులతో కూడిన భారత జాతీయ ఆర్మీ స్థాపించి శిక్షణను ఇచ్చారు. తన ఆర్మీతో కలిసి దేశ స్వాతంత్రం కోసం జై హింద్ నినాదంతో సాయుధ పోరాటం చేయ సంకల్పించారు. 1940-45 మధ్యకాలంలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీతో పోరాటంలో తన ఆర్మీలో సగం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రష్యాకు వెళ్లే ప్రయత్నంలో విమానం తైవాన్ అంటే తైఫీ ప్రాంతాలలో కూలిపోవడంతో శరీరం 3వ డిగ్రీ బొబ్బలతో 18 ఆగస్టు 1945న అనుమానాస్పద స్థితిలో తుదిశ్వాస విడిచారు. కానీ నేతాజీ అలా మరణించలేదని, తన మరణ వార్త వెనుక కుట్రకోణం ఉందని గట్టిగా నమ్మేవారు కూడా ఉన్నారు. గాంధీ సమకాలీనులైన బోస్ కొన్ని సందర్భాలలో గాంధీ చేపట్టిన ఉద్యమాల్లో పాల్గొని మరికొన్ని సందర్భాలలో విభేదించేవారు. గాంధీ చేపట్టిన అహింసాయుత పోరాటానికి విరుద్ధంగా బోస్ సాయుధ పోరుతో స్వాతంత్ర్యం సాధించాలని కోరుకున్నారు. నేటి యువతని యువశక్తిని దేశభక్తితో నింపటానికి నేతాజీ ఆదర్శ జీవితం ఉపయోగపడుతుందని నమ్ముదాం. మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని నినదించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్యాగాలు అనన్య సామాన్యాలు, అసాధారణాలు, అనితర సాధ్యాలు మరియు అనుసరణీయాలు. నేతాజీ జీవితం ప్రతి భారతీయ యువతకు నిత్య ప్రేరణ కావాలని కోరుకుందాం. జై హింద్ అంటూ నినదిద్దాం.